అందర్నీ మా ప్రోగ్రామ్ కి ఆహ్వానిస్తున్నాం. మీ జీవితాన్ని ఆనందించడం మీరు నేర్చుకోవాలి. మీరు గొప్ప జీవితాన్ని పొందాలని యేసు మరణించాడు. ఆయన మరణించి మీకు ఇవ్వాలనుకున్న జీవితాన్ని ఆనందించడం. ఆ ఆనందాన్ని దొంగిలించేవి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి చాలా సింపుల్ విషయం, అదే స్వార్థం. ఈరోజు మీతో మీ మనసుని మీ పైనుంచి తీసివేయమని ప్రోత్సహిస్తున్నాను. కొన్నిసార్లు మనల్ని మనం సంతోషపరచుకోవడానికి ఎంతో టైం వెచ్చేస్తాం. జీవితంలో క్రియ చేయడానికి దేవునికి చోటు ఇవ్వం. ట్యూన్లో ఉండండి. మిమ్మల్ని మీ జీవితాన్ని ప్రేమించే విషయం గురించి నేను ఇప్పుడు బోధిస్తాను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఉండవలసిన చోట లేను, కానీ దేవునికి స్తుతులు గతంలో ఉన్న చోట లేను. నేను బాగున్నాను, మార్గంలో ఉన్నాను. ఇది అంతే, మీరు పొందేది అదే. నాటకమే లేదు, వేషం లేదు. నేను కొన్ని పనులు సరిగ్గా చేస్తాను, కొన్ని తప్పుగా చేస్తాను, అయినా సంతోషంగా ఉన్నాను. కనుక క్రీస్తుని గాని స్వీకరిస్తే ఆయన మీరు జీవించాలనుకునే జీవితం ఉంది. పక్కనున్న వారి వైపు తిరిగి చెప్పండి, జీవితాన్ని పొందండి. ఇప్పుడు ఒక్క నిమిషం మొదటి తిమోతి 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 6 చూడండి. అది చెప్తుంది, సుఖభోగములయందు ప్రవర్తించున్నది తనకు తాను సుఖభోగాల్లో పాలు పంచుకోవాలనుకునేది బ్రతుకుచుండియు చచ్చినదై యుండును. ఇప్పుడు దీన్ని సమతుల్యం కోసం తీసుకురావాలనుకున్నా, ఎందుకంటే ఎప్పుడు వాక్యాన్ని సమతుల్యంగా బోధించడం ముఖ్యం. ఈరోజు మీతో మిమ్మల్ని మీ జీవితాన్ని ప్రేమించుకోవడం గురించి చెప్తున్నాను. దాని అర్థం మీతో మీరు ప్రేమలో పడిపోమ్మని కాదు. అందులో తేడా ఉంది. ఈ వచనం స్పష్టంగా చెప్తుంది, స్వార్థపరత్వం, స్వయంగా యథేచ్ఛగా ఉండేవాడు ముందుగా నడిచే మృతిని కంటే వేరైన వాడు కాదు. వేరుగా చెప్పాలంటే వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు, వారుగా చేసే ప్రతిదాన్ని వాళ్ళ శరీరం ఆనందించవచ్చును. అనుకుంది జరిగితే శరీరానికి సంతోషమే, కానీ హద్దుగీత ఏమిటంటే మీరు అనుకున్నట్లు జరిగినా లోపల దుఃఖంగానే ఉండవచ్చును. ఇప్పుడు మీ నుంచి అసలైన జీవం ప్రవహించాలంటే, దేవుని జీవం మీ నుంచి ప్రవహించాలంటే అన్ని విధాలా మీరు ఇచ్చేవారిలా ఉండాలి, అభినందనలు ఇవ్వాలి, ప్రోత్సాహాన్ని సహాయం చేయాలి. మీరు చేయలేనిదైతే అవసరమైన వారికై మీరు ప్రార్థించాలి, నవ్వుల్ని పంచాలి. మీరు విమర్శించకూడదు, తీర్పు తీర్చకూడదు. ప్రజలకు విరామం ఇవ్వండి, వాళ్ళు వాళ్ళుగా ఉండడానికి చోటు ఇవ్వండి, డబ్బు ఇవ్వండి సహాయానికి. మీకుంది లేని వారు అది కొనుక్కోవడానికి డబ్బు ఇవ్వండి. సువార్త బోధన సపోర్ట్ చేయండి, ఇచ్చేవారుగా ఉండండి. మీ గురించిన ప్రతిదీ ఇచ్చేదే అవుతుంది. చూడండి, అది ముఖ్యం. మన జీవితాలను ఆనందించాలంటే దేవుడు ఇచ్చేవాడు కనుక, ఇస్తున్నప్పుడు మీరు వేరే సమయాల్లో కంటే ఎక్కువ దేవునిలా ఉంటారు. దేవుడు లోకము ఎంతో ప్రేమించాను, అందుకే ఇచ్చాడు. ఇచ్చింది శ్రేష్టమైంది, ఆయనదంతా ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు ఆయన, ఎలాంటి షరతులు లేకుండా. ఈనాడు మన సమాజంలో తెలుసుకోవాలి, ముఖ్యంగా క్రైస్తవ సంప్రదాయంలో ప్రజలకు మనం చేసే బోధన ఏ మేలు చేయదని ఒకవేళ మనం ప్రేమలో నడవకుంటే. అందుకే బైబిల్ చెప్తుంది, మీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో హృదయంతో బలంతో ప్రేమించమని. మీ పొరుగువాన్ని మిమ్మల్ని ప్రేమించుకోవాలి. దేవుని ప్రేమ స్వీకరించడంతో ఆరంభించి మిమ్మల్ని స్వస్థపరచనివ్వండి. మీరు ఆ ప్రేమను స్వీకరిస్తుండగా దాన్ని అంగీకరించి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఆరంభిస్తారు. ఇప్పుడు మీ లోపల ఇక్కడేదో జరుగుతుంది, ఇవ్వగలిగేది మీరు లేని దాన్ని మీరు ఇవ్వలేరు. కనుక నిజంగా అది బుద్ధిహీనతే. ఎవరినైనా ప్రేమలో నడవమంటే, వారిలో ప్రేమ లేకుంటే. ప్రజల్ని ప్రేమించడం గురించి చర్చిలో విన్న సందేశాలను ఆచరించాలని ఎన్నో ఏళ్ళు ట్రై చేశాను, అయితే చేయలేదు. ఎందుకంటే మంచిగా ఉండాలని ఉండేది,
అప్సెట్ అవ్వకూడదని, స్వార్థంగా స్వార్థపరత్వంతో ఉండకూడదనుకునేదాన్ని, కానీ ఉండేదాన్ని. రక్షింపబడ్డానని తెలుసు, పరమునకు వెళ్తానని తెలుసు, మరణిస్తే కానీ నా సమస్య ఏమిటో తెలియదు. ఒకదానికంటే ఎక్కువే ఉండేవి. నాలోని లోపాల్లో ఒకటి, నేనంటే నాకు నచ్చదు కనుక ఎవరిని ప్రేమించలేదు, నన్ను ప్రేమించుకోలేదు. కానీ నాతో నేను ప్రేమలో పడ్డాను. దాని అర్థం నాకు స్వార్థం, స్వార్థపరత్వం ఉండేవి. నన్ను సంతోషపరచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసేదాన్ని నేను. నన్ను ఇచ్చేయడమే సంతోషానికి మార్గం అన్నది గుర్తించకుండా మీ జీవితాన్ని మీరు ఇచ్చేయాలి, మిమ్మల్ని మీరు ఇచ్చేయాలి, మీ డబ్బుని ఇచ్చేయాలి, ఇచ్చేవారిలా ఉండాలి. మరి నా సంగతి ఏమిటి? చింతించక్కర్లేదు, దేవుడే మిమ్మల్ని ఎప్పుడూ చూసుకుంటాడు. మీరు ఇచ్చేవారైతే కావలసిన దానికంటే ఎక్కువే ఉంటుంది, చెప్పలేనంత సంతోషం ఉంటుంది, అర్థం చేసుకోలేనంత సమాధానం. మీ సామాజిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది, అందరూ మీ దగ్గరే ఉండాలని అనుకుంటారు. ఒంటరితనం పూర్తిగా గతంలోనిదే అవుతుంది. మీరు దేవుని సన్నిధిని ఎంతగానో ఆనందిస్తారు, ఎందుకంటే ఇప్పుడు దేవుని రూపంలో సృష్టించబడ్డారు. కానీ ఇచ్చేవారిగా అవనంత వరకు దేవునిలా క్రియ చేయడం లేదు. మనం మనసులోంచి మనల్ని తీసివేయాలి, అది సంకల్పంతో చేయాలి. మనకెన్నో చెడు అలవాట్లు ఉంటాయి, ముందుగా సంకల్పంతో చేయాలి. మిమ్మల్ని ప్రేమించడం తెలుసుకోండి. దేవుడు ఎలా సృష్టించాడో అలా, కానీ మీతో మీరు ప్రేమలో పడకండి. స్వార్థంగా స్వార్థపరత్వంతో ఉండకండి. జీవజలాలను స్వార్థం ఆపివేస్తుంది, అది బావిలో మట్టిపోయడం లాంటిదే. ఇస్తుంటే ప్రవాహం ఉంటుంది. ఇప్పుడు మీకు కథ చెప్తాను. నేను చూసిన ఒక సినిమాను గురించి చెప్పాలనుకున్నా, కానీ ఇది నేను ఈ ఉదయం చెప్పాలనుకున్న సారాంశంలా ఉంటుంది. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను చూడమని. ఆ సినిమా పేరు పరమను మీరు కలిసే ఐదుగురు. దాని సారాంశాన్ని మాత్రం చెప్తా, దాన్ని చూసి కొంతకాలం అయింది, వివరాలన్నీ గుర్తులేవు, పాయింట్ ఏమిటో చెప్తాను. ఈ సినిమా జీవితంలో ఓడిపోయాను అనుకున్న ఒక వ్యక్తిని గురించి అతను పూర్తిగా గందరగోళం అనుకున్నాడు. తన జీవితం ఒక తప్పని, ఏమీ చేయలేను అని, ఏమీ తెలియదని, ఎక్కడికి వెళ్ళలేను అని, ఒక ఓటమని. సినిమా ఆరంభంలోనే అతనికి చాలా వయసు ఉంది అనుకుందాం, బహుశా 60 ఏళ్ళు ఉండవచ్చును. అతను అమ్యూజ్మెంట్ పార్క్లో పనిచేసేవాడు. అతనికి అక్కడ తప్ప ఇంకెక్కడ పనిచేయాలని లేదు, అది వాళ్ళ పేరెంట్స్ సొంతం కనుక. అతను ఎప్పుడు తన తండ్రి జీవితాన్ని పాడు చేసుకున్నాడని అనుకునేవాడు. అతనికి అతని తండ్రిలా ఉండాలనిపించేది, లేదా ఆయన చేసిన పన్నే చేయాలని. అతనికి ఎన్నో అద్భుతమైన ప్లాన్లు ఉండేవి, అక్కడి నుంచి వెళ్ళి తనకై వేసుకున్న గొప్ప జీవిత పథకాన్ని అమలు పరచాలని. కానీ ఏవేవో జరిగినందున అక్కడి నుంచి అతను దూరంగా వెళ్ళలేకపోయాడు. అతని పేరెంట్స్ చివరికి మరణించారు, వేరెవరు ఆ పార్క్ని కొనుక్కున్నారు. అతను అక్కడ పనిలో చేరి తన జీవితం అంతా అక్షరాల అక్కడే పనిచేశాడు. అయితే మనసులోపల ఎంతో అసంతోషం, కానీ అతని దగ్గర ఉన్న ఆ విషయం తెలిసేది కాదు. అసలైతే మంచివాడు, చాలామందికి హెల్ప్ చేసేవాడు, దయగా ఉండేవాడు, అక్కడ పనిచేసే వాళ్ళకి సహాయం చేసేవాడు. అయితే అతను మాత్రం పూర్తిగా ఓడిపోయినట్లే ఫీల్ అయ్యేవాడు. రైడ్స్లో ఒక దానిలో ఏదో జరిగి ఒక చిన్నపిల్ల చనిపోబోయింది. ఆమెను కాపాడే క్రమంలో అతను మరణించడం జరిగింది. సరే పరమునకు వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు, నిజమే ఇది సినిమా కనుక అది సరిగ్గా లేఖనం చెప్పినట్లు లేదు, అతను వెళ్ళినప్పుడు అతను ఐదుగురిని కలుస్తాడని చెప్పారు అతనికి, అంట పరములో. అతను కలిసే ఐదుగురిలో ఒక్కొక్కరు అతను చేసుకునే చివరి నిర్ణయానికి సహాయం చేయడంలో ముఖ్యులవుతారు. అంటే అది తన పరము ఎలా ఉండాలని అనుకుంటాడు. ఈ సినిమాలో పరమునకు వెళ్ళిన వాళ్ళంతా తమ పరము ఎలా ఉండాలో ఎంచుకోవచ్చు, ఏం కావాలో. కనుక మీ పరము హవాయిలోని ఒక ద్వీపంలా ఉండాలని అనుకుంటే మీ మిగతా జీవితం అంతా బీచ్లో ఉండవచ్చును, లేదా అలా వేరే ఏదైనా. మీకు కానీ స్విస్ ఆల్ప్స్ పర్వతాల మీద ఉండాలని ఉంటే ఉండవచ్చును. మీరు ఒకలా మీ చోటుని మీరే సృష్టించుకోవాలి.
కనుక సినిమా జరుగుతుండగా ఈ ఐదుగురిని కలిశాడు. ముందు అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే నాకు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. 2 సార్లు ఆఫ్ చేసా. మూవీ స్లోగా ఉంది, నేను ఎలాంటి చాలా బోర్గా ఉంది. అయితే తర్వాత అనుకున్నా దాన్ని పూర్తిగా చూడాలి. సినిమా చివరికి వచ్చేప్పటికి ఎన్నో రోజులు తరబడి అనుకునే సినిమాల్లో ఉంది. ఎందుకంటే అక్కడే సందేశం ఉంది. నాకు ఆ ఆర్డర్ గుర్తులేదు. ముందు ఒక అతను కలిశాడు. అతను వియత్నాం యుద్ధంలో ఉన్నాడు. అతను ఇతని జీవితాన్ని కాపాడినట్లుంది. కనుక ఇతను అతనంటే అతనికి ఎంత ముఖ్యమో ఎలాగో చెప్పసాగాడు. అతని జీవితాన్ని కాపాడినందున అతను ఏం చేయడానికి వెళ్ళాడో ఇంకా వేరువేరు విషయాలు. తర్వాత ఒక చిన్నమ్మాయిని కలిశాడు. ఆమెకు 7 లేక 8 ఏళ్ళు ఉంటాయి. వీధిలో ఆడుకుంటుంటే చూశాడు ఒక కారు వస్తుంది. అతను పరిగెత్తుకెళ్ళి ఆమెను లాగేశాడు. కారు క్రింద పడకుండా ఆమె ప్రాణాన్ని కాపాడాడు. ఆ తర్వాత ఆమె ఏం చేసిందో, ఎలా బ్రతకలేకపోయిందో అతను గాని లేకుంటే చెప్పింది. వాళ్ళు ఈ 5 వేరువేరు వ్యక్తుల నుంచి వెళతారు. ప్రతి ఒక్కరూ ఒక కథ చెప్తారు. భావుకత పెరుగుతుంది. మీకు పాయింట్ అర్థం అవుతుంది. కనుక అతను తన పరమ్మను ఎంచుకుంటూ ఉండగా గుర్తించాడు జీవితం అంతా అతను ఎక్కడ ఉన్నాడో. అతనికి అది అసహ్యం, అయినా ఎప్పుడు అక్కడే ఉన్నాడు. తప్పైన చోట ఉన్నాననే ఫీలింగ్. అయితే అదే ఉండడానికి అది మంచి చోటు. కనుక అతను తన పరంగా ఆ పార్క్నే ఎంచుకున్నాడు. 2 సంవత్సరాలు అతను ఉన్న చోటునే. అయితే ఎప్పుడూ తప్పైన చోట ఉన్నట్లే ఫీల్ అయ్యాడు. జీవితాన్ని అలక్ష్యం చేశాడు. నేను ఈ ఉదయం చెప్పాలనుకునే సందేశం, మీరు మిమ్మల్నే కాదు మీ జీవితాన్ని కూడా ప్రేమించాలి. ఇంకొకరి జీవితాన్ని కోరుకోవడం మానివేయాలి. ఇంకెవరిలానూ ఉండాలన్న కోరికను తీసివేసేయాలి. ఎవరికో ఉన్న వరాలు తలాంతులు కావాలని ఇంకొకరి జీవితాన్ని కోరుకోవడం కూడా మానుకోవాలి. మీరు మీ జీవితాన్ని కౌగులించుకొని మీరు గుర్తించాలి అసలైన జీవితంలోని శక్తి చిన్న విషయాల్లోనే ఉందని. చిన్న విషయాల్లో నేను ఈరోజు చెప్పేది, మీరు దీన్ని కౌగులించుకుంటే, ఇంటికి వెళ్ళి దీన్ని ఆలోచించి దీనిపై గమనం ఉంచితే మీ జీవితాన్ని మార్చివేయగలదు. ప్లీజ్ 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 యేసు కొరకు మీరు మీ జీవితాన్నంతా మీకు లేనిదాన్ని కోరుతూ గడపకండి. మీరు ఉన్న చోటనే వీలైనంత పొందండి. ఉన్న చోటనే ఆశీర్వాదంగా ఉండండి. శ్రేష్టమైన వాళ్ళ ఉండి ఉన్న చోటనే మంచిగా ఉండవచ్చును. నమ్మండి, దేవుడు ఇంకెక్కడైనా మీరు ఉండాలి అంటే ఇంకెక్కడో ఆయనే ఉంచుతాడు. పదోన్నతులు కలుగుతాయి, వేరువేరు స్థాయిలు ఉంటాయి. కానీ ఒకటి చెప్తాను, మీరు ఇక్కడ సంతోషంగా లేకుంటే, నేను చెప్తున్నాను, మీరు ఇక్కడ సంతోషంగా ఉండలేరు. నాకు తెలుసు, నాకు అలా జరిగింది. కనుక అది మీకు ఎంత డబ్బుందని కాదు, ఎలాంటి ఇల్లుందని కాదు, ఆఫీసులో మీ హోదాను గురించి కాదు, చర్చిలో మీ హోదా. మీకు ఆ విషయం చెప్పనా? అలాంటివి కొన్ని ఉన్నాయి. నిజమే, ఓ గుప్పటి కంటే ఎక్కువే ఉన్నాయి. కానీ ఒక పోలిక చెప్పడం కొరకు, కొంతమంది ఉన్నారు వాళ్ళు, ఆ ప్రజలు అందరూ చూసేవాళ్ళే, అభినందించి అలాంటివన్నీ చేసేవారే. మనలో చాలామంది సీదాసాదాగా ఉండేవాళ్ళమే. మన చిన్న గుట్లో మన చిన్న పనులు చేసుకుంటూ అపవాదే అలాంటి వారిని ఇలా ఆలోచించేలా చేస్తాడు, వాళ్ళేమీ కారని. కానీ జీవితం చేయబడింది అలాంటి దాంతోనే. నేను ఈ వేదిక మీద ఈరోజు 2 గంటలు సాయంత్రం, 2 గంటలు రేపు ఉండడం, ఇదే నా పిలుపు, ఇది నా వరం. మీకు హెల్ప్ చేయడానికి చేస్తున్నా. కానీ ఇది నా జీవితం కాదు. నాకు జీవితం ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, నాకు భర్త ఉన్నాడు, నేను ఒక వ్యక్తిని. చూడండి, నేను మీరు అనుభవించేవే అనుభవిస్తాను. నేను తెలుసుకున్నాను, మీకు విషయం చెప్తాను. నేను తెలుసుకున్నాను నేను ఇక్కడ చేసే పని దేవునికి అంత ముఖ్యం కాదని. ఇంటి వద్ద మూసిన తలుపుల వెనుక చేసేదే ముఖ్యం. ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తానో, మార్కెట్కి వెళ్ళినప్పుడు అవసరంలో ఉన్న ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తాను, నేను నా దైనందిక జీవితంలో ఎలా ఇస్తున్నాను. ఎందుకంటే అది ఒక వరం వల్లే చేస్తా. ఇక్కడ నిల్చొని ఎన్నడూ
చెప్పడానికి ఏమీ లేదన్నట్లు ఉండను. నేను కీచిన నోరు లాంటి దాన్ని ఏం చెప్పాలన్నా? మాటలు వస్తూనే ఉంటాయి నా నోటి నుంచి. నన్ను నిల్చోబెడితే చాలు మాట్లాడేస్తా. నేను నమ్మి ఆశించి ప్రార్థిస్తాను, ఇది చాలా వరకు మీకు హెల్ప్ చేస్తుందని. ఇది ఒక వరం, దీని గురించి ఆలోచించిన అవసరం లేదు. చదువుతాను, ప్రార్థిస్తాను, తెలుసులే అని వదిలేను. అయితే అది ఒక వరం. కానీ నా స్వభావం నా దైనందిక జీవితంలో పెరుగుతుంది. నా స్వభావం అందరిది వృద్ధి చెందే చోట్లలోనే పెరుగుతుంది. బహుశా వేరే దేనికంటే కూడా ఆ చోట్లలోనే నేను ఎలా హ్యాండిల్ చేస్తాను అన్న దానిపై నాకు తీర్పు తీరుస్తారు. బిగ్ షాట్స్ అనుకునే కొందరు అనుకుంటారు అది వాళ్ళకి ఆ హక్కునిస్తుందని, సాధారణ వ్యక్తిని అవమానించడానికి. ఇది వ్యక్తిగతమైన విషయం, నేను ఫీల్ అయినట్లే చెప్తాను. నేను అంటే పిసినారి బోధకులను సహించలేను. ఇంతకంటే ఏది నన్ను అతిశయపరచదు. ఇంత పెద్ద హోదాలో ఉండి కూడా వాళ్ళు అనుకుంటారు వారున్న చోటు ముఖ్యత్వం వల్ల ఇతరులపై అధికారం చేయవచ్చునని. ఎవరు అలా చేయకూడదు, సినిమా స్టార్లు అలా చేయకూడదు, మ్యూజిక్ స్టార్లు చేయకూడదు, కంపెనీ ప్రెసిడెంట్ అలా చేయకూడదు. మనం ఎంత పైకి వెళ్తే అంత బాగా ఇతరుల పట్ల ప్రవర్తించాలి, ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుంచుకోవాలి. ఇతనికి అతని జీవితం అంటే అసహ్యం. అతను అక్కడే వేస్ట్ చేసుకుని ఎన్నడూ ఆనందించలేదు. అది విషాదకరం. మీకు తెలుసా, జీవించి ఉండి అంటే బ్రతుకుండి జీవితాన్ని ఆనందించకపోవడం విషాదకరమని. అది విషాదకరం. చింత మీ జీవాన్ని పీల్చివేస్తుంది, వివేచన మీ జీవాన్ని పీల్చివేస్తుంది. మీరేమీ చేయలేని దాని గురించి ఏదో చేయాలని ట్రై చేస్తే మీ జీవాన్ని పీల్చివేస్తుంది. మీరేం చేయగలరో తెలుసుకోవాలి, అలాగే ఏం చేయలేరో. మీరు చేయలేనిది దేవుడు చేస్తాడు, చేయగలది చేయండి, చేయలేనిది చేయాలని ట్రై చేయకండి. దేవుని సమయం కాకుండా ఏదైనా చేయాలని ట్రై చేస్తే అది మీ సంతోషాన్ని పీల్చివేస్తుంది. అది ఏదైనా మీరు దేవుడు చేయాలనుకుంటే ఆయన అది 2007 వరకు చేయకుంటే తప్పనిసరిగా అప్పటి వరకు చేయడు. అలాగే అప్పటి వరకు మీరు మీ జీవితాన్ని అసహించుకోకండి, ఎందుకంటే అది దేవుణ్ణి త్వరపెట్టదు. మన సంకల్పాన్ని తెలుసుకోవాలి, మన జీవితంలోని సంకల్పాన్ని తెలుసుకుని జీవితంలోని మన ప్రత్యేక సంకల్పాన్ని తెలుసుకోవాలి. దాని ముఖ్య ఉద్దేశం దేవునికి భయపడి వినయం చూపడమే, ఆయన ఉన్నాడని తెలుసుకుని విధేయత చూపడం. ప్రసంగి 12:13 వాక్యం అద్భుతంగా చెప్తుంది. అది తీసి చూడను కానీ నాకు ఆ వచనం చాలా ఇష్టం. చెప్తుంది సొలొమోను అన్ని ప్రయత్నించిన తర్వాత అన్నిటి నుంచి వెళ్ళాడు, విషయాల్లో గందరగోళం చేశాడు. అన్నాడు అంతా విన్నాక తేలిన ఫలితార్థం ఇదే. సొలొమోను వ్రాసింది చదివితే ముందుగా అతను ప్రతిదీ ట్రై చేశాడు. స్త్రీలు, డబ్బు, ప్రతి చోట అతిగానే నిరంతర సంతోషాన్ని అతనికి ఏది ఇవ్వలేదు. చివరికి వచ్చినప్పుడు అన్నాడు ఇదిగో ఇదే దీని ఫలితార్థం, దేవునికి భయపడండి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం తెలుసుకోవాలి దేవుడు దేవుడే అని, ఆయన కట్టడలను అనుసరించాలి, వాటి ప్రకారం నడుచుకోవాలి. ఆయనే దేవుడు, శక్తిమంతుడు, అన్నీ తెలిసినవాడు, అన్నీ చూస్తాడు. ఏమిటో తెలుసా, మనం దేన్ని దాచిపెట్టలేము, దేవుడు ప్రతిదీ చూస్తాడు. ఆయనకు అన్నీ తెలుసు, ఆయన అన్నీ చూస్తాడు. ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకుంటే ధార్మిక ఫ్రెండ్స్ చూడలేరు కనుక దాని అర్థం దేవుడు చూడడాన్ని కాదు. కమో అన్నాం, ఈరోజు బాగా బోధిస్తున్నాం. మీకు విషయం చెప్పిన, మనం దేవుని ముందు జీవిస్తుంటే మనం నేల మీద నుంచి ఒక చెత్త ముక్క ఎత్తే స్థితికి చేరుకుంటాం. దేవుడు అలా చేయమన్నాడు అనుకుని
మనం దేవునికై పనులు చేయడం ఆరంభిస్తే ఎవరు మన కోసం చప్పట్లు కొట్టి ధైర్యం చెప్పక్కర్లేదు మనం చేసినందున. మనం అంతా దేవునికై చేస్తే ఆయన్ని ప్రేమించినందున ఆయన దృష్టి మన మీద ఉంటుంది. దేవుని భయంలో ఉంటాం. బైబిల్ చెప్తుంది దేవుని భయమే జ్ఞానానికి ఆరంభమని. ఆయనకి ఎలా భయపడాలో తెలిసినంత వరకు అర్థం ఉండదు. ఆయన ఉన్నాడని తెలుసుకోవాలి. దేవుడు లేని చోట అంటూ ఏదీ లేదు, ఎక్కడా లేదు, ఆయన ఉన్నాడు. ఓ వారం ఆలోచించండి, ఏసన్నాడు నేను ఉన్నవాణ్ణు. అయితే ఇప్పుడు ఆహా, నిరంతరం ఉంటాడు ఆయన, అన్నీ తెలుసు, అన్నీ చూస్తాడు, శక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఆయన సజీవుడు. ఆయన్ని ఆరాధించాలి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు అంటాడు. మిమ్మల్ని ప్రేమించుకోండి. నా ప్రేమ ఉచిత వరాన్ని తీసుకుని గాయపడ్డ మీ ప్రాణాలకు స్వస్థత తేనివ్వండి. ఇతరులను ప్రేమించే నా పని తెలుసుకోండి. యేసు అన్నాడు మీకు ఒక కొత్త ఆజ్ఞని ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించుకోండి. దీనివల్ల అందరికీ తెలుస్తుంది. మనకి ఎటువంటి సాక్ష్యం ఉంటుంది? ఒకరినొకరు కించపరుచుకుంటే, ఒక వర్గం వారు ఇంకొక వారి గురించి పేపర్లో వ్యాసాలు వ్రాస్తుంటే, ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరు పోట్లాడుకుంటూ ఉంటే, బాప్తిజం తీసుకుని ఇటువంటి విషయాలన్నీ. అయితే చూడండి, మీరెక్కడ నేను సమస్యలో పడే విషయాలు చర్చించకూడదు. రేపు నా గురించి ఒక వ్యాసాన్ని చూస్తారు మీరు. ప్రజల పోట్లాటలతో ఒకరినొకరు అసహించుకోవడం, విమర్శించడం, వీటితో నేను విసిగిపోయాను. మీతో అంగీకరించకుండా లేదా మీరు చేసేది చేయకుండా మీరు నన్ను ప్రేమించలేరు. అంటే బీదలకు పరిచర్య చేసేవాళ్ళు కూడా వాళ్ళకి ఎలా చేయాలన్న విషయంలో పోట్లాడుకుంటూ ఉంటారు. మనం దేవుని పని ఎందుకు చేయకూడదు? అందరం కలిసి దేవుని పని చేద్దాం. యేసు అన్నాడు వెలుతురు ఉండగానే అందరం పని చేయాలని, ఎందుకంటే ఎవరూ పని చేయని రోజు వస్తుంది కనుక. ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహించాను మిమ్మల్ని మీ జీవితాన్ని ప్రేమించుకోమని. అప్పుడు ప్రేమలో ఇతరులకు సహాయం చేయగలరు. ఈరోజు మీకు గొప్ప ఆఫర్ని అందిస్తున్నాం, దాన్ని మీరు మిస్ చేయకండి.